సంవత్సరంలో 8 గంటల్లో వస్తుంది. పూర్ణమి రోజు చంద్రుడు ఏ నక్షత్రంలో సంచరిస్తాడో దానికి ఆ నక్షత్రం పేరు వస్తుంది కనుక దీన్ని కార్తీక మాసం అంటారు. అన్ని మాసంలో కార్తీక మాసం అనేది చాలా విశిష్టమైన ఉన్నది. ఎందుకంటే గంగానది చూసుకుంటే దాన్ని మించిన మహానది లేదు. అంతేకాకుండా విష్ణువుని చూసుకుంటే దాన్ని మించిన దేవుడు లేడు. కనుక కార్తీక మాసం కూడా అన్ని మాసాల్లో ఎంతో విశిష్టమైనదని చెప్తారు. ఎందుకంటే కార్తీక మాసం రోజు ఎన్నో వ్రతాలు పూజలు చేస్తుంటారు. అంతేకాకుండా సూర్యోదయం ముందే సరిగంగా స్నానాలు చేస్తారు. అంతేకాకుండా నది స్నానాలు చేస్తే ఇంకా మంచిది అంటారు. ఎందుకంటే ఈ యొక్క నీళ్లు అనేది, ఈ నది ప్రవాహం అనేది కొండలు, వాగులు, వంకలు అవన్నీ కూడా ప్రవహిస్తూ వస్తూ వల్ల కొన్ని మౌలిక ఏవైతే ఉన్నాయో అవి కూడా కలవటం వల్ల స్నానాలు చాలా మంచిదని చెప్తారు. కార్తీక మాసం రోజు చాలా మంది ఈ యొక్క దేవాలయంలో కానివ్వండి, తర్వాత ఈ యొక్క తులసి చెట్టు దగ్గర కూడా, తులసి దగ్గర కూడా ఈ యొక్క దీపాలని వెలిగిస్తారు. ఎందుకంటే అది కూడా ఆవు మాసం నెయ్యితో పడితే అది చాలా మంచిదని చెప్తారు. అంతేకాకుండా గర్భిణులు కానివ్వండి, లేకపోతే పుణ్యస్త్రీలు కానీ చాలామంది గౌరికి పూజలు చేస్తారు. ఎందుకంటే ఈ మాసంలో అర్ధనారీశ్వరుడు అంటే కుడివైపు శివుడు, తర్వాత ఎడమవైపు పార్వతి, రెండు రూపాలుగా శివుడు దర్శనమిస్తాడు. కనుక ఈరోజు మనం కనుక పూజలు చేసుకుంటే మన జీవితం ధన్యమవుతుందని చెప్తారు. కనుక ఈరోజు ఇంత మంచి విశిష్టమైన రోజుని మనము చేసి ఈ యొక్క నిష్ఠా భక్తులతో, తర్వాత రుద్ర పూజలు చేసి రుద్రాభిషేకాలు, దీపార్చనలు చేయటం వల్ల శివుడు చాలా ప్రసన్నమై మన పాపాలన్నీ పారదోలి మన జీవితంలో సుఖ సంతోషాలు వస్తాయి. కనుక మనము ఈ రోజుని ఈ విధంగా జరుపుకోవడం, అది కూడా తాడుగుండ నియోజకవర్గ ప్రజలతో జరుపుకోవడం అనేది నాకు మరింత సంతోషంగా ఉంది. అయితే ఇక్కడ ఉన్న ప్రజలు ఇక్కడ ఘాట్ రోడ్ కావాలని అడుగుతున్నారు. కనుక త్వరలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ రోడ్డు శాంక్షన్ చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. స్వామి దేవాలయంలో ఈ బ్రహ్మరామిక దేవ టెంపుల్లో కూడా ఈ యొక్క అన్న అర్చనలు, తర్వాత అన్నదానాలు, మరి చాలా రకరకాల పూజలు చేస్తూ ఈ యొక్క భక్తులందరూ కూడా భక్తి పారవస్యంతో ఉప్పొంగుతున్నారు. కనుక ఈరోజు మంచి జరగాలని ప్రజలందరూ కూడా, నేను ఈ యొక్క కార్తీక మాసం సందర్భంగా వీళ్ళందరూ కూడా నా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.